ఈరోజు మధ్యాహ్నం అమరావతి ఉద్యమం 365 డేస్ ప్రోగ్రామ్స్లో ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు ఆయన సంబంధించినటువంటి తోక పార్టీలు మీటింగ్ పెట్టి అమరావతిని ఎలా కాపాడాలి, అమరావతిలో ఉన్నటువంటి రైతులకి ఏ రకమైనటువంటి న్యాయం చేయాలి, అమరావతిని రాజధానిగా ఉండాలంటే ఏమి చేయాలి, ఏమన్నా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు సలహాలు ఇస్తాడేమోనని చెప్పి నేను చూసా. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పారు బీసీ కార్పొరేషన్ సాల్స్లో తలకాయ పనిచేయట్లేదు, ఆయనకి మతి భ్రమించి పిచ్చి మాటలో మాట్లాడుతున్నాడని చెప్పి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అరగంటలో ఈ పిచ్చెక్కినటువంటి పిచ్చకుక్క జగన్మోహన్ రెడ్డి గారిని తిడటానికి అక్కడికి వచ్చినట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి శాపనార్థాలు పెడటానికి అక్కడికి వచ్చినట్టు ఒక గజ్జి కుక్కలాగా అవతారం, పిచ్చకుక్కలాగా వాగుడు. ఫేక్ పార్టీ, ఫేక్ ముఖ్యమంత్రి అని చెబుతున్నాడు. ఎవరిది ఫేక్ పార్టీ? నీది జాతీయ పార్టీనా? నీకు ఎన్నికల సంఘం నీది జాతీయ పార్టీ అని చెప్పి సర్టిఫై చేసిందా? నీది ఒక ఉప ప్రాంతీయ పార్టీ, నువ్వు ఒక ఫేక్ జాతీయ నాయకుడివి. నీ పార్టీ జాతీయ నాయకుడు నీ పార్టీ జాతీయ పార్టీ అని నువ్వు నురిపించు, నేను రాజకీయాల్లోంచి వెళ్ళిపోతా. నువ్వు ఒక ఫేక్ గాడివి, నీ పార్టీ ఒక ఫేక్, నువ్వు ఒక ఫేక్ అధ్యక్షుడివి, నువ్వు ఒక దొంగవి, నువ్వు ఆ పార్టీ ఫౌండరు కాదు, ఎన్టీ రామారావు దగ్గర కొట్టుకొచ్చినటువంటి చిల్లర దొంగవి. ఈరోజు ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు శంకుస్థాపన దగ్గర. 83లో కాంగ్రెస్ పార్టీ దగ్గర పోటీ చేసి ఓడిపోయి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర సేమ్ ఇట్టాకి పడుకున్నాడు ఈ కుక్క. సేమ్ మామయ్య మామయ్య తప్పు జరిగింది మామయ్య, నన్ను చేర్చుకో మామయ్య అని చెప్పి కుటుంబ సమేతంగా వెళ్ళి ఈ దొంగ ఈ నక్క సేమ్ ఇట్టాగే పడుకుంది ఎన్టీ రామారావు కాళ్ళ దగ్గర. మహానుభావుడు కనుకరించాడు, అల్లుడు కదా కాళ్ళు పట్టుకున్నాడు వచ్చి అని కనికరిస్తే ఏమైంది, వెన్నుపోటు పొడిచాడు. ఈ దొంగ అమరావతి రైతులను కూడా ఒక ఫేక్ అమరావతిని సృష్టించి ఒక పేపర్ మీద ఒక గ్రాఫిక్స్ రిలీజ్ చేసి అమాయకమైనటువంటి రైతుల్ని మోసం చేసి 33,000 ఎకరాలు దోచుకుని రాజధాని ముందే వస్తుందని చెప్పి తెలిసి ఈయనతో పాటు కొన్ని వ్యవస్థల్లో పెట్టినటువంటి అధిపతులకి కోటాను కోట్ల డబ్బులు మిగిలితే మీరందరూ పెట్టుబడులు పెట్టమని పెట్టించి రైతుల్ని నిలువున దోపిడీ చేసి అక్కడ ఉన్నటువంటి కొద్ది గొప్ప రైతుల్ని గాలికి వదిలేసి 5 సంవత్సరాలు ఫేక్ గ్రాఫిక్స్ రిలీజ్ చేసి ఫేక్ మాటలు చెప్పి గాలి మాటలు చెప్పి వాళ్ళని రోడ్డు మీద పడేసినటువంటి ఈ నక్క, ఈ గుంట నక్క చంద్రబాబు నాయుడు. ఇతని పేరు చంద్రబాబు నాయుడు కాదు, గాలి నాయుడు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు అంట. టీడీపీ జాతీయ పార్టీనా? నువ్వు నిరూపించు నీ జాతీయ పార్టీ కాదని, నేను నిరూపిస్తా. అదొక జాతీయ పార్టీ అంటూ ఒక ఫేక్ జాతీయ పార్టీ కాకుండా నువ్వు జాతీయ అధ్యక్షుడు, నువ్వు ఒక ఫేక్ అధ్యక్షుడివి, జాతీయ ఫేక్ అధ్యక్షుడివి, నువ్వు ఒక గాలి నాయుడివి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి 5 సంవత్సరాలు పోరాటాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని కదిలించి 67 మంది శాసన సభ్యులతో ప్రతిపక్ష నాయకుడై 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యల దగ్గర నుంచి చూసి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యి ఇచ్చినటువంటి ప్రతి మాటని కూడా నెరవేరుస్తున్నటువంటి నిజాయితీ మగతన ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఫేక్ గాడివి నీ బతుకంతా ఫేకే నువ్వు కొట్టుకొచ్చింది దొంగ పార్టీ ఈరోజు నోటికి అద్దు అదుపు లేకుండా ఒక గజ్జి కుక్క అవతారం ఒకటి వేసుకుని పిచ్చ కుక్కలాగా మొరుగుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద 24 గంటలు పడి ఆడవటమే ఆయన మట్టి కొట్టుకుపోతాడా కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళొచ్చావా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడన్నా కనకదుర్గమ్మ వారి నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కసారి ఆవిడికి పట్టు వస్త్రాలు ఇచ్చావా ఈరోజు నువ్వు నీ బినామీలు రోడ్డు మీద పడేటప్పటికి నీకు కనకదుర్గమ్మ తల్లి గుర్తొచ్చింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కసారి నువ్వు ఆవిడికి పట్టు వస్త్రాలు సమర్పించావా గుడికి వెళ్ళావా క్షుద్ర పూజలు చేయించావా గుళ్ళో పైన దుర్గమ్మ ఉంటే అవతల పక్క గట్టుకి యువతల పక్కన నువ్వు ఒక అక్రమమైనటువంటి కట్టడంలో నివాసం ఉంటున్నావు ఆవిడ అక్కడి నుంచి నీ దొంగతనాలు నీ నక్కజిత్తులు ఇవన్నీ చూసింది కాబట్టి నిన్ను 23 సీట్లకు పరిమితం చేసి నిన్ను ఇంటికి పరిమితం చేసి నీకు జూమ్ కెమెరా ఒకటి పెట్టి నీకు పిచ్చకుక్క అవతారం ఒకటి తగిలిచ్చి నిన్ను రోడ్డున పాలు చేసింది ఆ దుర్గమ్మ తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ చల్లగా చూసింది కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి హోదాలో అమ్మవారికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి వచ్చాడు నీకు మళ్ళీ సిగ్గు శర్వం లేకుండా నీతి జాతి లేకుండా 70 కోట్ల రూపాయలకి దుర్గమ్మ గుడికి ఎస్టిమేషన్స్ వేస్తే 5 సంవత్సరాలు ఒక్క రూపాయి బిళ్ళ కూడా ఇవ్వకుండా దుర్గమ్మ తల్లిని కూడా వదిలేసినటువంటి ఫేకు గాడివి గాలి గాడివి నువ్వు ముఖ్యమంత్రి అవగానే 70 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మకి 70 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉంటాయి నీబోటి సన్నాసుల్ని యదవుల్ని క్షుద్ర పూజలు చేసినటువంటి నీబోటి లుచ్చగాళ్ళనే నీ బతుకేమైందో ఈరోజు చూస్తున్నావుగా ఆ రోజు కూడా బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు పట్టుకు బయలుదేరాడు ఈ సన్నాసి కింద అలిపిరిలోనే బాంబ్ బ్లాస్ట్ చేసి పక్కన పడేశాడు ఎంకన్నా ఆయన పడేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలు వెళ్ళా మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలు వెళ్ళా 2003లో నీ నాటకాలు ఇస్తాయి కట్టు ఒకటి కట్టుకుని అక్కడ కుర్చీ చేసి కూర్చుని బస్సులు పెట్టి జనాన్ని తిప్పి సెంపది వచ్చేస్తుంది అని చెప్పి ఎన్నికలు 6 నెలలు ముందుకెళ్తే ఆ రోజు వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు నిన్ను నేలగేసి కొట్టాడు 10 సంవత్సరాలు దిక్కుమాలిన బతికావు ఈరోజు దుర్గమ్మ నిన్ను ఈ పరిస్థితికి తీసుకొస్తే వెంకటేశ్వర స్వామి మా కులదైవం దుర్గమ్మ నావే ఎందుకు కూడా నీలాంటి సన్నాసుల వైపు దేవుళ్ళు ఎందుకుంటారు నీలాంటి గజ్జి కుక్కలకు ఎందుకుంటారు దేవుళ్ళు నువ్వు అధికారంలో ఉండగా పుష్కరాలని చెప్పి 100 గుళ్ళను కూల్చినందుకు ఉంటారు నీ వైపు దేవుళ్ళు నువ్వు బూట్లేసుకు వెళ్ళి గుళ్ళలో పూజలు చేసుకునేందుకు ఉంటారా దేవుళ్ళు నీలాంటి నీచుణ్ణి నికృష్టుణ్ణి అంతం చేయటాకే దేవతలో దేవుళ్ళు ఉంటారు కానీ నీలాంటి సన్నాసులకి ఏ రకంగానూ ఉపయోగపడరు